చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం ఒకరిని మించి ఒకరు అని కథ చెప్పుకోబోతున్నాము దీనిని ఎం అప్పలరాజు గారు రచించారు ఒక దేశంలో దొంగతనాలు జాస్తి అయ్యాయి అందుచేత ఆ దేశపు రాజు పట్టుబడిన ప్రతి దొంగకు ఉరి శిక్ష వేయసాగాడు వరుసగా అనేక మంది దొంగలకు ఉరిపడ్డాక దొంగతనాలు చాలా తగ్గిపోయాయి ఆ దేశంలోనే ఒక ఊళ్ళో కన్నడు చిన్నడు అని ఇద్దరు దొంగలుండేవాళ్ళు వాళ్ళు కూడబలుక్కొని ఇక దొంగతనాలు వచ్చిరావు మనం మరో వృత్తి ఏదన్నా చూసుకుందాం చేసుకోదలిస్తే లోకంలో అనేక వృత్తులున్నాయి అని తీర్మానించుకున్నారు వాళ్ళు ఆ మరుసటి రోజునే తమ పక్క గ్రామానికి వెళ్ళి ఆ ఊరి పెద్ద రైతు దగ్గర పనికి కుదిరారు రోజు ఎడ్లను బీడు మీదకు తోలకపోయి మేపుకు వచ్చే పనికి కన్నడు కుదిరాడు తోటకు రోజు నీళ్లు తోడిపోసే పని చిన్నడు ఒప్పుకున్నాడు ఎవరు ఏ పని చేసినా యజమానికి ఒకటి మొదటి రోజు ఉదయం కన్నడు ఎడ్లను బీడు మీదకు తోలుకుపోయాడు ఎడ్లు అతన్ని నానా తిప్పలు పెట్టాయి వాటిలో అవి కుమ్ములాడుకున్నాయి అందకుండా పరుగులు తీశాయి వాళ్ల పొలాల్లోనూ వీళ్ల పొలాల్లోనూ పడ్డాయి వాటిని అదుపులో ఉంచటం కన్నడికి చాలా కష్టమైపోయింది ఈ లోపల చిన్నడు నీరు చేది తోటకు పోయేసాగాడు ఎంత నీరు తోడినా చెట్లకు చాలలేదు సగం తోట తడిసేవరికే చిన్నడి చేతులు పడిపోయాయి నడుము విరిగిపోయింది ఆ పని పూర్తి అయ్యేసరికి సాయంకాలం అయింది ఆ రాత్రి కన్నడూ చిన్నడు ఒకరి పనిని గురించి మరొకరు విచారించారు నాకు అసలు పని చేసినట్టే లేదు ఎడ్లను బీడిలో వదిలేసి హాయిగా చెట్ల కింద పడుకొని నిద్రపోయాను అస్తమయం వేళకు అవే నా దగ్గరికి వచ్చాయి వాటి మువ్వల చప్పుడుకు నిద్రలేచి వాటిని తోలుకొని హాయిగా ఇంటికి వచ్చేశాను అన్నాడు కన్నడు నా పని అంతే అయ్యింది చిటికెలో నాలుగు కడవలు తోడేసి తోటంతా తడిపేసి ఇక చేసేందుకు పనంటే బాగుంది అన్నాడు చిన్నడు నేను నీ తోటకు నీరు పెడతాను అన్నాడు కన్నడు చిన్నడు సంతోషంగా ఒప్పుకుంటూ నేను అదే అందామనుకుంటున్నాను అన్నాడు నీకు మంచం మీదే పడుకోవాలని ఉంటే మంచం పట్టుకొని మరీ వెళ్ళు అన్నాడు కన్నడు చిన్నడితో మర్నాడు ఇద్దరు పనులు మార్చుకొని సాయంకాలం వేళకు ఒకరి మోసం ఒకరు గ్రహించారు అయితే కన్నడు తోటకు నీరు పోస్తూ ఒక చిత్రం గమనించాడు ఒక మామిడి చెట్టు మొదట్లో ఎన్ని కడవల నీరు పోసినా ఇంకుపోతూ వచ్చింది దాని రహస్యమేమిటో ఆ రాత్రి ఆరా తీయాలని కన్నడు నిశ్చయించుకున్నాడు ఆ రాత్రి ఇద్దరూ పడుకున్నప్పుడు తమ పనులను గురించి మాట్లాడనే లేదు ఇద్దరూ చాలా సుఖంగా నిద్రపోతున్నట్టు పడుకున్నారు ఒక రాత్రి వేళ కన్నడు లేచి పక్కనే ఉన్న పలుగు తీసుకొని మామిడి చెట్టు వద్దకు వెళ్ళి దాని పాదులో తవ్వనారంభించాడు కొద్దిసేపు తవ్వాక పలుగుపోటుకు ఖంగుమని ఏదో శబ్దమైంది వెంటనే కన్నడు చుట్టూ కలియచూశాడు చిన్నడు చీకట్లో వాడి వెనకని భూతంలా నిశ్శబ్దంగా పొంచి నిలబడి ఉండి ఏమిటి ఈ ఈవేళప్పుడు తవ్వటం పెట్టావు అని అడిగాడు చిన్నగా నవ్వుతూ ఏమీ లేదు ఈ చెట్టుకు పాదు సరిగ్గా లేదు నిద్రపట్టకపోతే పాదు సరిచేస్తున్నాను అన్నాడు కన్నడు చప్పుడు చప్పుడయిందే అదేమిటి అని చిన్నడు మళ్ళీ అడిగాడు ఏదో రాయి అయి ఉంటుంది వెళ్ళి పడుకుందాం పద అంటూ కన్నడు పలుగుతో సహా లేచాడు చిన్నడు తనలో తను నవ్వుకున్నాడు ఇద్దరూ వెళ్ళి పడుకున్నారు చిన్నడు నిద్రపోయాక మళ్ళీ వచ్చి ఆ కంగుమన్నదేమిటో చూరగాని చిన్నడు లేచి ముందుగా వాడికి నిద్రపట్టిన ఆమిడి చెట్టు వద్దకు వెళ్ళి పాదులో తవ్వి లంకెబిందెలు పైకి తీశాడు వాటిని ఎక్కడన్నా దాయాలి దగ్గరలోనే చెరువు ఉన్నది చిన్నడు లంకెబిందెలను అక్కడికి తీసుకుపోయి గట్టుపక్కన లోతు అట్టే లేని చోట బురదలో వాటిని కూరిపెట్టి ఏమీ ఎరగనట్టు తిరిగి వచ్చి పడుకొని నిశ్చింతగా నిద్రపోయాడు కన్నడు తెల్లవారుజామున లేచి పలుకు తీసుకొని చెట్టు వద్దకు వెళ్ళాడు లంకెబిందెల జాడ కనిపించలేదు తిరిగి వచ్చి చిన్నడి కాళ్ళు చూస్తే వాటికి బురద కొంచెం నాచు అంటుకొని ఉన్నది చిన్నడే లంకెబిందెలను సంగ్రహించి చెరువులో దాచాడని కన్నడికి అర్థమైంది వాడు చెరువు వద్దకు వెళ్ళి చూశాడు చెరువులో ఒక ప్రాంతాన కప్పల అలికిడి లేదు కన్నడు అక్కడే వెతికి లంకెబిందెలను బిందెలను పట్టుకొని వాటిని భుజాన పెట్టుకొని తిన్నగా తన గ్రామానికి బయలుదేరాడు కన్నడు లేచిన కొద్దిసేపటికి చిన్నడు మేలుకున్నాడు పక్కన కన్నడు లేడు చెరువుకి వెళ్ళి చూస్తే తాను దాచిన చోట బిందెలు లేవు కన్నడు బిందెలు తీసుకొని తన గ్రామానికి బయలుదేరి ఉంటాడని గ్రహించి చిన్నడు అదే దారిన పరిగెత్తసాగాడు కొంత దూరం వెళ్ళేసరికి బిందెల బరువుతో నింపాతిగా నడుచుకుంటూ పోతున్న కన్నడు చిన్నడికి కనిపించాడు చిన్నడు డొంక వదిలేసి పొలం గట్ల మీదుగా పరిగెత్తి కన్నడి కన్నా ముందు వెళ్ళి మళ్లీ డొంక ఎక్కి తన చెప్పుల్లో ఒకటి దారిలో వదిలేసి మరో నూరు గజాల అవతల తన రెండో చెప్పు కూడా వదిలేసి ఒక చెట్టు ఎక్కి దాని గుబురులో దాక్కున్నాడు కొంతసేపటికి కన్నడు బిందెలను మోయలేక మోయలేక అటుగా వస్తూ ఒక చోట ఒంటి చెప్పును చూసి పట్టించుకోకుండా ముందుకు నడిచాడు కానీ మరో నూరు గజాల అవతల మొదటిదాని జత చెప్పు కనిపించేసరికి వాడికి ఆశ పుట్టింది కన్నడు అటూ ఇటూ చూసి ఎక్కడా జనసంచారం లేకపోయేసరికి బిందెలను కింద దించి మొదటి చెప్పు కోసం వెనక్కు వెళ్ళాడు వెంటనే చిన్నడు చెట్టు దిగి వచ్చి కన్నడు లంకెందెలు చెప్పులు సంపాదించుకుని వచ్చి చూసి లంకెందులు లేరుకున్నాడు ఇది చిన్నడి పనేనని నిశ్చయించుకొని కన్నడు గబగబా నడుచుకుంటూ చిన్నడి ఇంటికి వచ్చాడు చిన్నడి ఇల్లు చేరేసరికి కన్నడికి ఇంటి లోపల నుంచి ఏడుపులు పెడబొబ్బలు వినిపించాయి కన్నడు ఆశ్చర్యపోయి ఏం జరిగింది అని అడిగాడు చిన్నడు చనిపోయాడని వాడి భార్య కొడుకు చెప్పారు గుడ్డకప్పి నట్టింట పడుకోబెట్టి ఉన్నది చిన్నడి శవం కన్నడు కూడా వాళ్లతో పాటు కాసేపు ఏడ్చి ఎంతో స్నేహంగా ఉండేవాళ్లం వాడి ఆఖరు కోరిక తీర్చటం తప్ప నేను చేయగలిగిందేమీ లేదు నాకన్నా తను ముందు చచ్చిపోతే తన శవాన్ని కందిమూళ్ల మీదుగా లాగమని వాడు నాతో అన్నాడు వాడి కోరిక తీర్చి స్నేహ రుణం చెల్లిస్తాను అన్నాడు ఇలా అని కన్నడు అకస్మాత్తుగా చిన్నడి శరీరాన్ని అమాంతం ఎత్తుకొని ఎవరి మాట వినిపించుకోకుండా కొట్టిన కంది చేను దగ్గరికి తీసుకుపోయాడు కత్తుల్లాగా ఉండే కందిమోళ్ళు తలుచుకుంటే చిన్నడికి కంపరం పుట్టుకొచ్చింది చిన్నడు చప్పున కన్నడి భుజం మీద నుంచి జారి ఎందుకురా మనలో మనకు పేచి రెండు బిందెలున్నాయి కదా చెరొకటి తీసుకొని హాయిగా బతుకుదాం దొంగతనం మానుకున్న వాళ్ళం దొంగ బుద్ధులు కూడా మానేద్దామన్నాడు ఇద్దరికీ రాజీ కుదిరింది లంకెబిందెల ధర్మమా అంటూ ఇద్దరూ సుఖంగా జీవించారు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు